రోజు మా మెగన్ ఫస్ట్ బర్త్డే. అట్లుంటది మనతోని. నా బర్త్డేకి వాడిచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది నాకు తెలిసి ఫస్ట్ మంత్ లో తీసుకున్న ఫోటో. చిన్నగా ఉన్నాడు, చిట్టిగా కప్పలాగా తిక్కునేవాడు నన్ను. మెగన్ ఫస్ట్ బర్త్డే ఈరోజే ఫస్ట్ బర్త్డే కాబట్టి సెలబ్రేషన్స్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యాయి. వాడు బీభత్సంగా ఆడుకుంటున్నాడు. మీన్ వైల్ మా ఇల్లు ఎలా తయారైందో తెలుసా? ఒకసారి లుక్ వేసుకోండి. బర్త్డే అంటే మిగతా వాళ్ళ ఇల్లు ఎలా తయారవుతాయో తెలీదు. మా ఇంట్లో సామాన్లన్నీ మాయమైపోయాయి, గందరగోళంగా ఉంది తెలుసా. సో టేబుల్ పోయింది, ఇవన్నీ పోయాయి. ఏం చేసాం? యాక్చువల్లీ మీకు ఇప్పుడు చెప్పకూడదు, తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి ఇలా ఉంది, బట్ ఎక్కువ లేట్ అవ్వకుండా ఆల్రెడీ మా ఆఫ్టర్నూన్ అయిపోయింది. మార్నింగ్ అనుకున్నాం కానీ అది వీడియో చేయలేకపోయాను. సో ఆఫ్టర్నూన్ నుంచి ఈరోజు సాయంత్రం మొత్తం ఎండ్ ఆఫ్ ది డే వరకు ఏమేమి చేస్తామో మొత్తం వీడియో చేద్దామనేసి ఇప్పుడు మొదలు పెడుతున్నాను అన్నమాట. అదే చెప్తున్నాను. సో ప్రస్తుతానికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఇల్లు ఇలానే ఇంక నేనేం చేయలేను. ఫస్ట్ మనం వెళ్ళి రెడీ అయిపోవాలి. మిగతా పనులు కొన్ని కొన్ని ఉన్నాయి, బట్ స్టెప్ బై స్టెప్. నేను నా గొంతు కొంచెం బాగాలేదు, మేబీ వాటర్ చేంజ్ వల్ల లేకపోతే ఏదో ఏదన్నా అయిండొచ్చు. అందుకని రాత్రి నుంచి ఇబ్బంది పట్టింది. కరెక్ట్ బర్త్డే రోజు కొంచెం ఇలా వచ్చేసింది. సో ఫేస్ వాష్ అయింది కానీ ఎక్స్ట్రీమ్ డ్రైగా ఉంది కదా. రెగ్యులర్ కంటే ఎక్కువ డీప్ నరిషింగ్, డీప్ మాయిశ్చరైజేషన్ కావాలి. కాబట్టి డైలీ రొటీన్ అని కూడా చెప్పొచ్చు నాకు. ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట. ది డొమాకో వల్ల 4% సెరమైడ్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇది మనకి చాలా అంటే ఇంటెన్స్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. టెక్స్చర్ అయితే చాలా లైట్ వెయిట్ ఫార్ములా, ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. ఇందులో మనకి 4% సెరమైడ్ కాంప్లెక్స్ ఉంది అండ్ 2% నయాసెనమైడ్ ఉంది. దీంతోపాటు ఆక్సిలెన్స్ కూడా ఉంది. ఆక్సిలెన్స్ కొత్త వర్డ్ కదా. దీని మీనింగ్ ఏంటో తెలుసా? మన స్కిన్కి కావలసినంత ఆక్సిజన్ అందుకోవడం అంటారు చూసారా, ఆక్సిజనేషన్. అది హెల్ప్ చేస్తుంది అన్నమాట ఈ ఆక్సిలెన్స్ అనేది. సో ఇందులో ఉన్న 2% నయాసెనమైడ్ అనేది మన స్కిన్ బ్యారియర్ని సపోర్ట్ చేసి సెరమైడ్ ప్రొడక్షన్ని బూస్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ సెరమైడ్ కాంప్లెక్స్ అనేది మన స్కిన్ బ్యారియర్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్తన్ చేసేసి మన స్కిన్లో ఉన్న ఎసెన్షియల్ మాయిశ్చర్ అనేది ఉంటుంది కదా, అది రిస్టోర్ చేస్తుంది అనమాట. అండ్ ఇది మనకి ఇంకొక మెయిన్ విషయం, 24 hours ఆఫ్ లాంగ్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. మన స్కిన్ ప్లంపీగా డ్యూయిగా ఉంటుంది ఫర్ ద హోల్ 24 hours. ఈ లైట్ వెయిట్ అండ్ నాన్ గ్రీజీ ఫామ్లో ఉండడం వల్ల మన స్కిన్లోకి ఈజీగా అబ్జార్బ్ అయిపోవడంతో పాటు హెవీగా కానీ స్టిక్కీగా కానీ అనిపించదు. ఈ యొక్క క్రీమ్తో మనము డ్రైనెస్కి గుడ్ బై చెప్పేసి నరిష్డ్ అండ్ ప్లంపీ స్కిన్కి హెలో చెప్పేయచ్చు. ఈ క్రీమ్ మనకి డర్మటాలజిస్ట్ అప్రూవ్ కూడా. ది డొమాకో వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని ఫ్రేగ్రెన్స్ ఫ్రీ కూడా. అండ్ ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నా ప్రోమో కోడ్ కనుక యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. డిస్కౌంట్ కావాలి కదా. అండ్ నాకు ఈ డొమాకో వాళ్ళ దగ్గర నచ్చిన ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా 15,000+ స్టూడెంట్స్కి ఎంపవర్మెంట్ ఇచ్చారు. అండ్ మనం వీళ్ళ దగ్గర పర్చేస్ చేసిన ప్రతిసారి మన ఆర్డర్ ఐడిని వాళ్ళు భూమి ఫౌండేషన్ ద్వారా ఒక చైల్డ్ ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తారు. సో బాగుంది కదా ఈ ఐడియా కూడా. అందుకని
ఇంకా లేట్ ఎందుకు, ఈ స్కిన్ సూపర్ మ్యాజిక్ కావాలి అంటే కనుక ఈ డెఫినెట్గా ఈ మాయిశ్చరైజర్ ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ నేను ఇప్పుడు వెళ్ళేసి చిన్న చిన్న పనులు ఉన్నాయి కానీ టక్ 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 చేసేసుకుంటే రెడీ అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. డ్రెస్ చేంజ్ చేసుకుంటే తర్వాత మేకప్ వాళ్ళు వస్తారు, రెడీ అవ్వాలి. ఈలోపు మా వాడిని రెడీ చేసుకోవాలి, వాడిని భరించాలి. సో మాట్లాడడం ఎక్కువసేపు కుదరదు. ఈరోజుకి మాత్రం పని చేసుకుంటూ ఉంటాం, మీరు చూసేసేయండి. ఓకే. అట్లుంటది మనతోని. సో ఇంత హడావుడిలో కూడా ఇంత అందంగా రెడీ అయ్యాను అంటే దానికి మాత్రం భాగ్య గారే కారణం. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి అకేషన్కి తెలుసా కాల్ చేసి భాగ్య గారు ఇది అకేషన్ ఇది అంటే ప్రతి ఒక్కటి నీట్గా నాకు ఎలా అయితే కావాలో అలాగే అందంగా రెడీ చేస్తారు. ఇది ఎటువంటి ప్రమోషన్ కొలాబరేషన్ ఎటువంటిది ఏం కాదండి. కొంతమంది కొన్ని అకేషన్స్ ఉంటాయి మనకి, సో అప్పుడు ఎవరు కరెక్టో మనకి తెలియదు కాబట్టి మీకు అవసరం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మీ డీటెయిల్స్, భాగ్య గారి డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ స్పెషల్ మూమెంట్స్ని ఇంకా స్పెషల్గా చేసుకోండి, ట్రూలీ చెప్తున్నా. ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి ఈ రోజు దాకా కంటిన్యూ అవుతుందంటే మీరు ఆలోచించండి ఒకసారి. సో అండ్ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాను, వెళ్ళి మిగతా అన్ని పనులు ఉన్నాయి అవన్నీ చేసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ. బయటకు వెళ్ళాలి అంటే అర్థం కాలేదు. ఎన్ని మారు యాక్చువల్లీ నాకు ఇచ్చిన సర్ప్రైజ్ మేఘన్ బర్త్డేకి, అన్ని మెమరీస్ అన్నీ వాడి ఫొటోస్ అన్నీ ఉన్నాయి, వాడి మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. గణపతి వచ్చినప్పుడు తిరుపతిలో ఒకసారి తీసిన ఫోటో ఇది. ఊటీ వెళ్ళాము అప్పుడు తీసుకుంది, అంటే మీతో షేర్ చేసుకోలేదు బట్ ఒకసారి ఊటీ వెళ్ళాము అప్పుడు తీసుకున్న ఫోటో, వాడి బోర్లో పడినప్పుడు ఫోటో, వాడు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్న ఫోటో, డాడీతో సెల్ఫీ మూమెంట్, ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి తెలుసా. సింహం రా పులి రా పులి క్యూట్. వాడి ఉయ్యాల్లో నిద్రపోతున్నప్పుడు ఇది తీసా నేనే. The most funkiest expression ever.
నా బర్త్డేకి వాడిచ్చిన ఎక్స్ప్రెషన్. ఫస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ చార్మినార్ వెళ్ళినప్పుడు తీసిన ఫోటో అది. ఇది మేమిద్దరం మాల్కి వెళ్ళినప్పుడు ఎనుగమ్మ ఎనుగ ఆడాము కొంతసేపు. వాటితో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను. ఇది నాకు తెలిసి ఫస్ట్ మంత్లో తీసుకున్న ఫోటో. చిన్నగా ఉన్నాడు, చిట్టిగా కప్పలాగా తిక్కునేవాడు నన్ను. టోపీస్ అండ్ ఆల్ సెట్ బాగుంది కదా, చాలా ఒక వైబ్ వచ్చింది. అండ్ నాకు నిజంగా మీకు ఎక్కడ చేస్తున్నాం చెప్పలేదు కదా ఇంతకీ. ఇది మా ఇంట్లోనే, చాలా తిరిగాము, చాలా చేసాము, చాలా చూసాము, బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు బయట చేయడానికి. సో లాస్ట్ 2 డేస్లో ప్లాన్ చేసుకొని అది ఇది అని చెప్పేసి ఇంక ఫైనల్గా ఇంట్లో చేద్దామని ఫిక్స్ అయిపోయి, ఇంట్లో ఎలా చేయాలి ఏం చేయాలి అని మొత్తం చూసుకున్న తర్వాత ఇలా చేసామన్నమాట. అండ్ నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు చాలా నచ్చి ఎగ్జైటెడ్ అయ్యి చేపించుకున్నాము. నాకైతే చాలా నచ్చింది. ప్రతి ఒక్కటి ఇష్టంగా అంటే ఈసారి ఇంట్లోనే కదా ప్రతి ఒక్కటి. నేను మా వారు మేఘన్కి ఎలా నచ్చుతుంది ఏంటి అని ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకొని చేసుకున్నాము. సో ఆ పర్సనల్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను ఇది డెఫినెట్గా మీతో షేర్ చేసుకోవాలి. మా వాడి ఫస్ట్ బర్త్డే కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా వాడు గుర్తుండాలి అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ డెఫినెట్లీ ఉండాలి కదండి మన గుర్తు కోసం. సో ఈ రిటర్న్ గిఫ్ట్స్ నేను అంతకుముందు కూడా క్లీన్ పేస్టల్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ తీసుకున్నాను సేమ్ వాళ్ళ దగ్గరే. వాళ్ళు నీట్గా ఇలా ప్యాక్ చేసి మరీ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఆర్గనైజ్ చేసి ఇస్తారు మనకు నచ్చినవన్నీ. అండ్ దీంట్లో క్యూట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూపిస్తా, ఐల్ షో యూ ఇట్. మేఘన్ టర్న్స్ 1, ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. క్యూట్గా ఇలా ర్యాప్ చేసి ఇచ్చారు. ఐ విల్ షో, ఎందుకంటే ఇలాంటివి మూమెంట్స్ ఒకేషన్స్ వచ్చినప్పుడు మీకు కూడా యూజ్ ఉంటుందని. దీనిపైన ఒక చిన్న ట్యాగ్ బర్త్డేకి సంబంధించింది. ఐ లవ్ ద కేక్ అండ్ ద ప్రెజెంట్స్ టూ, బట్ మై ఫేవరెట్ పార్ట్ వాజ్ సీయింగ్ యూ. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మై ఫస్ట్ బర్త్డే సో స్పెషల్. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ హగ్స్ మేఘన్. మేఘన్ మా మేఘన్ తరపున వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి ఒకటి ఓపెన్ చేసేద్దాం, పర్లేదు. అంటే నేను చూసినవే, నేను ప్యాక్ చేసుకున్నంత టైం ఉండదు కదా, అందుకే వాళ్ళే ప్యాక్ చేసి మరి ఇస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళకే చెప్పేసాను. సో దిస్ కమ్స్, దీంట్లో ఒక కీ చైన్ యాడ్ చేపించాను మేఘన్ అనే వాడికి. బాల్స్ అంటే చాలా ఇష్టం. సో బాల్ థీమ్లో కీ చైన్ అండ్ ఒక చాక్లెట్. ఒక యాక్చువల్లీ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఏదో ఫ్రేగ్రెన్స్ వస్తుంది ఏంటో అనుకున్నా. సెంటెడ్ క్యాండిల్, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఇలా నీట్గా ప్యాక్ చేసి మనకి ఏ ఇబ్బంది లేకుండా మనం ఏది కావాలంటే అది అలా కస్టమైజ్ చేసి మరీ చాలా ఆర్గనైజ్డ్గా పంపిస్తారు. నేను ఇప్పుడే కాదు, అంతకుముందు వాడి అన్నప్రాసన అప్పుడు కూడా తీసుకున్నాను, అది నచ్చి మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ చేశానన్నమాట. సో మీకు ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉండి మీ అకేషన్ ఇంకొకరికి గుర్తుండిపోయేలాగా స్పెషల్గా ఉండాలని అనిపిస్తే మాత్రం ఇలాంటి గిఫ్ట్ ఆర్డర్ చేయండి. వచ్చిన వాళ్ళంతా చాలా వాళ్ళందరికీ నచ్చేస్తాయి. సో గైజ్, ఈ మీకు కూడా మీ ఒకేషన్స్కి కావాలి అంటే క్లీన్ పేస్టల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీ ఒకేషన్స్కి వాడుకోవచ్చు, పర్లేదు. సో ఓకే, ఇవి సెట్ అయిపోయాయి, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి డన్. అంటే వెళ్ళేటప్పుడు ఈజీగా ఉండాలి కదా, హ్యాండీగా అనేసి. కేక్ రావాలి, మీ వెయిటింగ్ యాక్చువల్లీ మిస్టర్ ఒకరికి చెప్పాము, ఆయన వెళ్ళారు, ఇంకా రావాలి. సో వాళ్ళ కోసం వెయిటింగ్ అన్నమాట. మీన్వైల్ డెకార్, ఓకే, ఒకవేళ మీకు ఇది కూడా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైతే అవసరం ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ నేను మీకు ఉన్నాను హెల్ప్ చేయడానికి. ఓకే, అండ్ ఇక్కడ చూసారా మా మేఘన్ ఫోటో, బాగుంది కదా ఈ ఫోటో. మాకు అందరికీ చాలా ఇష్టం, చాలా ఉన్నాయి వాడి ఫోటో, ప్రతి ఒక్కటి నచ్చుతుంది. కానీ అన్నిట్లో ఇది ఒకటి ఎందుకో తెలియదు స్పెషల్. దీంట్లో పళ్ళు ఉన్నవాడి పళ్ళు ఉన్న లేనట్టే ఉంది ఇది, మేబీ అందుకేనేమో. తను పక్కనే వాడికి ఎంతో ఇష్టమైన లిటిల్ ఎలిఫెంట్, ఎలిఫెంట్ ఎలిఫెంట్. ఓకే, అందరూ వచ్చే టైం అయింది. నేను మరి ఇంత చిన్నపిల్లలా బిహేవ్ చేస్తే బాగోదు, కొంచెం వెళ్ళేసి వాడి డ్రెస్ చేంజ్ చేసి తీసుకొచ్చేస్తా. Thank you.
God bless to you.